ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య రిసరతేవాణి జనుః కన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీపట్నాయక్. ఇవాళ మనం స్వప్న శాస్త్రంలో చిరంజీవి మరియు పవనుడు స్వప్నంలోకి వస్తే, అంటే మీరు అనుకోవచ్చు చిరంజీవి పవన్ అంటే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకోకండి, ఆంజనేయ స్వామిని కూడా చిరంజీవి అని అంటారు, అలాగే పవనుడు అంటారు, అంటే పవన పుత్రుడు కాబట్టి. అతను స్వప్నంలోకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఏమిటంటే చూడండి, మనకు ఒక రక్షణ శక్తిని ఇస్తాడు ఆంజనేయ స్వామి. రక్షణ శక్తి అంటే ఏంటి? మనం ఏదైనా ఒక విషయం, మనకి ఏదైనా ఇబ్బందుల్లో పడతామేమో అనేటువంటి సందేహం కలిగినా, అటువంటి సిచ్యువేషన్స్ మిమ్మల్ని చుట్టుముడుతున్నా, ఆ యొక్క పవనపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి కనుక కల్లోకి వచ్చినట్లయితే మీకు ఒక రక్షణ కలగనుంది అని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. అలాగే మీకు సంబంధించింది ఎవరైనా సరే అపహరించుకుపోయారు అంటే, మీకు ఆఫీస్ ఫైల్సే కావచ్చు, లేనట్లయితే ఇంకేదైనా సరే ఇబ్బంది కలుగుతుంది, ఎవరో ఒకరు వచ్చి మనకి సహాయం చేయాలి, రక్షించాలనేటువంటి దీంట్లో మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి కనుక మీకు స్వప్నంలోకి వచ్చారంటే ఖచ్చితంగా 100% ఎవరిదైనా సహకారం లభిస్తుంది. అది ఎలా లభిస్తుంది అంటే, ఆ సాక్షాత్ ఆంజనేయ స్వామి మీకు మరొక మనుష్య రూపంలో పంపించడం జరుగుతుంది. మరి అలాంటి స్వప్నం వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఉదయాన్నే లేచి, ఆ స్వప్నం ఎవరికి చెప్పకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి చక్కగా మీరు కాలకృత్యాలు అట్లా తీర్చుకొని ఇంట్లో పూజ చేసుకోవాల్సి చేసేసుకొని హనుమాన్ టెంపుల్కి మీరు ఖచ్చితంగా సందర్శించాలి. ఎప్పటికైనా ఏ దేవతాస్వరూపం మీకు స్వప్నంలోకి వచ్చినా ఆ దేవతాస్వరూప ఆలయానికి దర్శనానికి వెళ్ళాలి. వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేసి వీలైతే మీకు ఏదైనా ఒక ప్రసాదాన్ని పంచిపెట్టడము ఇటువంటివి చేయాలి. అలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏం జరుగుతుంది అంటే, మీకు ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగడము మరియు ఆ స్వప్నం యొక్క శుభ ఫలితము మరింత చక్కగా జరుగుతుంది. ఇంకా వీలైతే కనుక గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా సరే తినిపించడం చేస్తే కూడా మరింత మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ మీకు సందేహం కలగొచ్చేది ఏంటంటే, స్టార్టింగ్లో గురుగారు మీరు ఏదో చిరంజీవి పవన్ కళ్యాణాలు వీళ్ళ కల్లోకి వస్తే ఏంటని కూడా మీకు సందేహం కలగొచ్చు. వీటి గురించి శాస్త్రాల్లో ఇవ్వలేదు, కానీ ప్రముఖులు వీళ్ళు, ప్రముఖులు కనుక కల్లోకి వస్తే కూడా మంచిదే. అయితే ఇక్కడ మనకి మరొక విషయం చెప్పాలి. కొంతమందికి చిన్న చిన్న అపోహలు ఉన్నాయి, దేవుడి పేర్లు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, పెట్టుకుంటే ఏమైనా అవుతుందా అని చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు. అనుకోకుండా ఈ వాట మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ పేర్లు ఎవరివి? ఆంజనేయ స్వామికి సంబంధించినవి. అంటే ఏంటి, మనం గనక ఏదైనా భగవత్ సంబంధించిన నామాన్ని ఎందుకు పెట్టమనేవారు పాతకాలం వాళ్ళు, హరి, భగవంత్, ఆంజనేయుడు, లేనట్లయితే చిరంజీవి, పవనను, లేనట్లయితే మరొక మంచి పేరు ఏదైనా నారాయణను ఎందుకు పెట్టుకుంటారంటే, పిలిచేవాడికి పుణ్యం, వినేవాడికి పుణ్యం. ఆ మాటని పిలుస్తున్నాం, పిలవంగానే ఏమవుతుంది, ఆ వ్యక్తి వింటున్నాడుగా ఆ మాటను, ఆ మాట వినడం ద్వారా వినే వ్యక్తికి పుణ్యం వస్తుంది, పిలిచే వ్యక్తికి మోక్షము పుణ్యం అన్నీ లభిస్తాయని చెప్పని దేవుడు పేర్లు పెట్టుకోమంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ జీవితాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, ఆ రకంగా పేరు పెట్టుకోవడంలో కూడా ఎటువంటి దోషము లేదు. శ్రీమాత్రే నమః.